నమస్కారం, జెమినీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొండెక్కిన ఫీజులు, విద్యార్థుల ఆందోళన, ఎరువుల కోసం రైతన్న ఆగ్రహం, ప్రముఖ పారిశ్రామికవేత్త రాంబాబు మరణం, నగరంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, సామాజిక ప్రజాసేవకుడు శ్రీ గువ్వల రాంబాబు గారు ఈరోజు ఉదయం హఠాత్తుగా మృతి చెందారు. ఈయనది హత్య లేక ఆత్మహత్య అనే విషయంలో పోలీసులు, డాక్టర్లు మౌనం వహిస్తున్నారు. వీరి మౌనం పట్ల మీడియాలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈయన మృతిపై త్వరగా దర్యాప్తు చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చూడండి డాక్టర్ గారు, మనం తీవ్రంగా గాలిస్తూ ఉంటే మీడియా రాంబాబు గారి గురించి ఏదోదో వాగుతున్నారు. వాళ్ళని ఏం అడగలం, అడిగితే 125,000 సమాధానాలు చెప్తారు, మనకి తెలీదని కూడా చెప్తారు. అసలు వాళ్ళకేం తెలుసని? వాళ్లకు తెలియకపోయినా తెలిసినట్టు మాట్లాడి నిజాన్ని బయటకు లాగుతారు. అంటే మనం చేసే ఇంట్రాగేషన్ కంటే అదే ముఖ్యమని చెప్తున్నారా? మీరు కూడా పబ్లిక్ సర్వెంట్గా ఉండి మీడియాకు వత్తాసు పలుకుతున్నారా? వత్తాసు పలకడం లేదు, వాస్తవం చెబుతున్నాను. అతని మరణం వెనుక ఏదో మర్మం ఉంది. తను పెద్ద ఇండస్ట్రియలిస్ట్, ఎన్నో మంచి కార్యాలు చేస్తూ ఉంటారు. ఆయన గురించి ఎప్పుడూ మంచి న్యూస్ వస్తూనే ఉంటుంది. ఆయన నిజంగానే చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు అది అవసరం లేదు. అతను ఎలా మరణించారో దానికి సమాధానం కావాలి. ఆయన మామూలుగా చనిపోలేదు, ఒళ్ళంతా క్రిములు వ్యాపించి అందువల్ల మరణించడం జరిగింది. అర్థం కాలేదు. జనరల్గా కిందపడి దెబ్బ తగిలినా లేక మరో విధంగా గాయమైనా దాని ద్వారా క్రిములు శరీరంలో ప్రవేశించే ఛాన్సెస్ ఉంటాయి. కానీ రాంబాబు గారికి దెబ్బలేమీ తగలలేదు, శరీరంలో ఎటువంటి గాయమూ లేదు. అలాంటప్పుడు క్రిములు శరీరంలోకి ఎలా ప్రవేశించాయో తెలియడం లేదు. ఇది హత్య అని అంటున్నారా? నేను అలాగే అనుకుంటున్నాను. సరే, వెంటనే పోస్ట్ మార్టంకి ఏర్పాటు చేయండి. మిగతా ఫార్మాలిటీస్ అన్ని నేను చూసుకుంటాను. ఎస్ సార్, ఆ కేసు గురించి సేకరిస్తున్నాం. త్వరలో కనుక్కుంటాం. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు మీరు? మిమ్మల్ని లోపలికి ఎవరు పంపారు? ఏంటి విషయం? సార్, మీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. మీరు ప్రెస్? నేను బిజీగా ఉన్నాను. సార్, నేను రిపోర్టర్ని కాను. మరి? నేను ఒక ప్రైవేట్ డిటెక్టివ్ని. రాంబాబు గారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలని వచ్చాను. అంటే మా పని మీరు చేయగలరా? అలాగని కాదు. మరి? మీరు చేయలేని పనులు కూడా మేం చేయగలం సార్. అంటే మాకంటే మీకే పవర్ ఎక్కువ ఉందన్నమాట. మేము ప్రభుత్వానికి వేస్ట్ అంటూ మొహాన్ని కొట్టినట్టు చెప్తున్నారు. సార్, మీరు తప్పుగా ఊహించుకుంటున్నారు. రాంబాబు గారి గురించి నేను తెలుసుకున్న విషయాలు మీకు చెప్దామని వచ్చాను. మీకు అవసరం లేదంటే నేను వెళ్ళిపోతాను. హలో, ఒక్క నిమిషం. ఆయన గురించి ఏం తెలుసుకున్నారో చెప్పండి. సార్, మీరు ఆవేశపడకండి. రాంబాబు గారు, రాంబాబు మా బంధువు, అతను గురించి నాకు తెలుసు. నేను అతని ఆస్తికి వారసుని అంటావు అంతేగా? సార్, మీరొక ఇన్స్పెక్టర్గా మాట్లాడండి అంతేకాని, ఇలా మాట మాటకి ఎదురు ప్రశ్నలు వేస్తే మేం కూడా వేయగలమన్నది మర్చిపోకండి. రాంబాబు గారు 3 నెలల క్రితం నా ఆఫీస్కి వచ్చారు. నమస్కారం సార్, ఐఎమ్ రాంబాబు. అదేమిటి సార్, మీరంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒక కాల్ చేస్తుంటే నేనే వచ్చి కలిసేవాణ్ణి కదా. అలా మీరు రాకూడదని డ్రైవర్కు కూడా తెలియకుండా నేనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. మీతో నేను ఒక ముఖ్యమైన విషయం డిస్కస్ చేయాలి, వీలవుతుందా? తప్పకుండా చెప్పండి. థ్యాంక్స్. పోయిన వారం నేను ముంబై వెళ్ళాను. ఆ సమయంలో పర్సనల్ కాన్ఫిడెన్షియల్ అని రాసి ఒక లెటర్ వచ్చింది. దాన్ని లెటర్ అనటం కన్నా ఆకాశరావణ ఉత్తరం అనాలి. అందులో ఏముందంటే. ఎందుకు సంకోచించడం చెప్పండి. అది
ఆగస్టు 25వ తారీఖున నన్ను హత్య చేస్తారట. ఎవరు? నా బంగ్లాలో ఉండేవారిలో ఒకరే నన్ను హత్య చేయబోతున్నారట, కానీ అది ఎవరో చెప్పలేదు. ఇదే ఆ లెటర్. వచ్చే ఆగస్టు 25వ తేదీన మీ బంగ్లాకు చెందిన ఒకరు ఈ హత్యని చెయ్యబోతున్నారు. బంగ్లాకు చెందిన ఒకళ్ళు అని ఇందులో రాసుంది. మీరు పెద్ద ఇండస్ట్రియలిస్ట్, మీ బంగ్లాకు ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు. లేదు మిస్టర్ దాస్, నేను బంగ్లాలో అందరినీ మీట్ అవను, ఎవరిని రమ్మని చెప్పను. అయితే తక్కువ మందే వస్తారన్నమాట. ఎస్, అది 5గురే. వాళ్ళెవరో మీకు తెలియాలి. అమ్మా కాఫీ. ఈయన పేరు కిష్టప్ప. ఈ బంగ్లాలో ఎంతో కాలంగా వంటవాడిగా ఉంటున్నాడు. కుటుంబం పల్లెటూళ్ళలో ఉంది. సంవత్సరానికి ఒక్కసారి ఊరికి వెళ్ళొస్తాడంతే. కిష్టప్ప, ఈ యూసఫ్ ఒక హత్య చేసిన నేరస్తుడు, యావజ్జీవ శిక్ష అనుభవించిన వాడు. కానీ శిక్షా కాలంలో సత్ప్రవర్తన కారణంగా ముందే విడుదల చేయబడ్డాడు. నా బంగ్లాలో తోటమాలిగా, కాపలాదారునిగా ఉంచాను. అయితే ఇతను హత్య చేశాడని గాని, జైలు శిక్ష అనుభవించాడని గాని బంగ్లాలో ఎవ్వరికీ తెలియదు. ఏంటమ్మా ఇలావు? తన పేరు జయంతి. తను ఒక అనాథ. పెరిగింది, చదివింది అంతా అనాథ శరణాలయంలోనే. తెలివి, మంచితనం, ధైర్యం అన్నీ ఉన్న అమ్మాయి. మగవారితో సమానంగా ఏదైనా సాధించాలి అని ఆరాటపడే అమ్మాయి. నా సెక్రటరీ. హాయ్. హాయ్. బాస్ ముంబై నుంచి వచ్చేసారా? ఆ వచ్చేసారు. ఇదిగో. ఏంటి అలాగే పెట్టేశావు? చూడదేంటో. ఏం చూస్తాం? యాజ్ యూజువల్ ఈరోజు బాస్కున్న ఎంగేజ్మెంట్స్, అపాయింట్మెంట్స్ అవేగా. కౌశిక్ ఒక మంచి కుటుంబానికి చెందినవాడు, చాలా తెలివైనవాడు. నా అఫీషియల్ పిఏ. జయంతి, నేను నీకోటి ప్రజెంట్ చేయబోతున్నాను. అదేంటో చెప్పుకో, చెప్పు, కమాన్. ఇదిగో, ఇలాంటి సస్పెన్స్లో నేను తట్టుకోలేను. నాకు చాలా పనులున్నాయి. ఇచ్చేలా ఉంటే త్వరగా ఇవ్వు, లేదంటే నువ్వే ఉంచుకో. ఇదిగో తీసుకో. ఇందులో లవ్ గివ్ అని ఏవైనా పిచ్చి రాతలు ఉంటే దాన్ని ఇక్కడే చించేసి నెత్తర పడేస్తాను. అలాంటిదేమీ లేదుగా. ఓపెన్ చేయొచ్చా? చేయనా? చెయ్యవే. వావ్, లవ్లీ. థ్యాంక్ యూ కౌశిక్, థ్యాంక్ యూ సో మచ్. స్టాంప్స్ అంటే నీకు చాలా ఇష్టమని నాకు తెలుసు. అందుకే రకరకాల దేశాల స్టాంప్స్ నీకోసం కష్టపడి కలెక్ట్ చేసి తీసుకొచ్చాను. కానీ ఏం చేసే లాభం? ఈ స్టాంప్స్ని నీ బుక్స్లో అతికించుకుని జాగ్రత్తగా దాచుకుంటావు, కానీ నాకు మాత్రం నీ మనసులో కాస్తంత చోటు ఇవ్వనంటున్నావు. గుడ్ మార్నింగ్ ఫణి గారు. వెరీ గుడ్ మార్నింగ్ ఫణికర్. ఇతను నా రైట్ హ్యాండ్. మేము చిన్నతనం నుంచి ఫ్రెండ్స్. నాకన్నా ఇతను తెలివైనవాడు, కానీ ఇతనికన్నా నేను అదృష్టవంతుణ్ణి.
ఇతని తెలివంతా నాకే ఉపయోగపడుతూ ఉంది. సో వీళ్లే బంగ్లాకు చెందిన ఐదుగురు, వీళ్లల్లో ఒకరే ఆగస్టు 25వ తేదీన మిమ్మల్ని చంపబోతున్నారా? నన్ను అలా అనకండి సార్. వీళ్ళందరూ చాలా మంచివాళ్ళు, నా నమ్మకానికి పునాదులు. ఈ ఆకాశరామన్న ఉత్తరాన్ని నేను నమ్మటం లేదు, అందుకే పోలీసులకు చెప్పకుండా నేను మీ దగ్గరికి వచ్చాను. పోలీసులకు చెప్తే వీళ్ళందరినీ పట్టుకుని విచారణ చేస్తారు. చివరికి నిజం తెలుస్తుందో లేదో, కానీ నా చుట్టూ ఉన్న నిజాయితీ పరులంతా నాకు దూరమైపోతారు సార్. అందువల్లే నేను మీ దగ్గరకు వచ్చాను. సార్, ఈ లెటర్ కవర్లోనే కదా వచ్చింది, ఆ కవర్ ఏది? ఐఎమ్ సారీ, ఆ కవర్ని హాల్లోనే ఓపెన్ చేశాను. చదవగానే అలాగే సోఫాలో కూర్చుండిపోయాను. కవరు అక్కడే ఉంటుంది, ఫోన్ చేసి తీసుకురమ్మని చెప్పనా? వద్దు సార్, మనమే ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. ఓకే సార్, ఈ విషయంలో నా నుంచి ఎలాంటి సర్వీస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఆగస్టు 25న అటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూడాలా, లేక ఆ ఐదుగురిలో ఎవరికి మిమ్మల్ని హత్య చేసే మోటివ్ ఉందో కనిపెట్టమంటారా? హత్య చేసే మోటివ్ ఎవరికుందో తెలియాలి సార్. ఓకే, మీ బంగ్లాలో నేనుండడానికి ఏర్పాటు చేయాలి. ఎలా? మీరు కొత్తగా వచ్చుంటే మిగతా వాళ్ళకి అనుమానం రాదా? రాకుండా నడుచుకుంటాను. ఎలా సార్? మీరు ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు, మీ వల్ల పైకొచ్చిన వారిలో ఒకడిగా 10 రోజులు అమెరికాకి వెళ్లబోతున్నట్లుగా అక్కడికి వచ్చి నేనుంటాను. మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్లేలాగా వస్తాను. నమ్ముతారా? మీ లెటర్ ప్యాడ్లో పాత డేట్ వేసి మీ చేతులతో ఒక లెటర్ రాసివ్వండి, అది చూపించి నేను మేనేజ్ చేస్తాను. ఎనీ ప్రాబ్లం? నో. ఏంటయ్య అలా చూస్తున్నారు? దేని గురించి ఆలోచించకుండా, ఎవరి గురించి పట్టించుకోకుండా మీ పని మీరు చూసుకుంటున్నారు. అవును, ఇంతకుముందు మీరు ఎక్కడుండేవారు? ఏంటి సార్, నన్ను అనుమానిస్తున్నారా? కాదండి, ఊరికే అడిగాను. సార్ దగ్గర ఆశీర్వాదం తీసుకుని 10 రోజులు అమెరికా వెళ్ళిపోతాను. సరే, ఇంతకీ మీరెక్కడుంటారో చెప్పనేలేదు. సమయం రానే ఉండి చెప్తాను. ఎప్పుడు చెప్పినా నిజమే చెప్తారు కదా. కానీ ఇప్పుడు మీరు బలవంతంగా అడిగితే అబద్ధమే చెప్పాల్సి ఉంటుంది. సార్, యూసఫ్ కుక్కర్ లాంటి వాడు, లోపలే కుంగిపోతాడు, బయటికి పొంగడు, అన్నింటికీ నవ్వే, ఇదిగో ఇలాగే నవ్వుతాడు. యూసఫ్ వంట కాస్త సహాయం చేయొచ్చు కదా? అలా లెటర్స్ తీసుకుని ఆ కవర్స్ మాత్రం నాకు ఇస్తారా ప్లీజ్ సార్? మీకు స్టాంప్స్ కలెక్ట్ చేయడం హాబీయా? పర్వాలేదే, వెంటనే అర్థం చేసుకున్నారు. మీరు అమెరికాకి వెళ్ళడం కన్నా ఇక్కడే ఒక డిటెక్టివ్ గా వర్క్ చేయొచ్చు సార్. తీసుకోండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. అవును, ఇలా స్టాంప్స్ అన్ని కవర్స్ తోనే దాస్తుంటారా? మొదట కవర్స్ తోనే దాస్తుంటాను,
తర్వాత నాకు తీరిక దొరికినప్పుడు స్టాంప్స్ ని కేర్ఫుల్ గా తీసేస్తాను. ఓకే, ఇలా స్టాంప్స్ తీని కవర్లు మీ దగ్గర ఇంకా ఉన్నాయా? ఒకటో రెండో ఉన్నాయనుకుంటాను సార్, కానీ ఇది చాలా దారుణమైన హాబీ సార్. ఎందుకలా అంటున్నారు? కొద్ది రోజుల క్రితం పర్సనల్ కాన్ఫిడెన్షియల్ అని రాసి మా బాస్కి ఒక లెటర్ వచ్చింది సార్. అందులో ఏముందో తెలీదు. చదవగానే బాస్ కాసేపు అలాగే సోఫాలో కూర్చుండిపోయారు. కౌశిక్ ఫణిగారు అందరూ కంగారు పడిపోయి ఏంటి ఏమైందని అడిగారు. కానీ నేను మాత్రం బాస్ కింద పడేసిన కవర్నే చూస్తుండిపోయాను సార్. ఎందుకని? ఎందుకంటే దాని మీద కొత్త బర్త్ సిరీస్ స్టాంప్ అతికించుంది. చూసారా, నాకు బాస్ కన్నా ఈ స్టాంప్సే ముఖ్యమైపోయాయి. మీరు చెప్పేది వింటుంటే మిమ్మల్ని అంత అట్రాక్ట్ చేసిన స్టాంప్ని చూడాలనిపిస్తోంది. తప్పకుండా సార్, ఇక్కడే ఫైల్లో పెట్టాను. ఒక్క నిమిషం సార్. ఏంటి, కవర్ లేదా? అవును సార్. దానికెందుకు ఇలా అయిపోతున్నారు? పొరపాటున ఎక్కడైనా పెట్టుంటారు. లేదు సార్, నిన్న కూడా చూశాను, కవర్ ఉంది సార్. ఇక్కడ నా చుట్టూ ఏదో జరుగుతున్నట్టుంది. జయంతి కూల్, అది ఒక సాధారణమైన పోస్టల్ కవరేగా. ఇదొకటే కాదు సార్, కొద్ది రోజులుగా నా చుట్టూ ఏదో జరుగుతోంది. ఏం జరుగుతోంది? నేను యూజ్ చేసే పర్సనల్ థింగ్స్ అన్ని తరచూ మాయమైపోతూ ఉన్నాయి సార్. పర్సనల్ థింగ్స్ అంటే? కర్చీఫ్, దువ్వెన, నేను యూజ్ చేసే పెన్ను, హ్యాట్ క్లిప్స్, ఇలా. కమ్ ఆన్ జయంతి, ఇలా దువ్వెన్లు కర్చీఫ్లు పోవడం సర్వసాధారణమైన విషయం. మీరు ఒకదాంతో ఒకటి లింక్ చేసుకుంటున్నారు, ఊహించుకుంటున్నారు. మీరు ధైర్యంగా ఉండడం మంచిది. ధైర్యం గురించి నాకు చెప్పకండి సార్. ధైర్యం లేకపోతే నేను ఒంటరిగా ఇక్కడ ఉండగలనా? అందులోనూ 10 రోజుల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. అదే ఇంకెవరికైనా జరుగుంటే అప్పుడే ఈ బంగ్లా వదిలి పారిపోయి ఉండేవారు. అంతలా ఏం జరిగింది? రాత్రి వేళ నిద్ర పట్టక ఏదో చదువుకుంటూ ఉన్నాను సార్. తలుపు తట్టిన శబ్దం వినిపించింది. వెళ్ళి తలుపు తీశాను, ఎవరూ లేరు. మళ్ళీ శబ్దం వచ్చింది. వెళ్ళి చూస్తే యూసఫ్ ఉన్నాడు. ఎందుకు తలుపు కొట్టాట? మొదట కొట్టింది తను కాదంట. నేను అన్ని లైట్లు వేసుంచడం చూసి ఏమైందో కనుక్కుందామని వచ్చాడంట సార్. ఇటువంటి సిచ్యువేషన్లో మీరిక్కడ ఉండడం దేనికి? మీ చదువుకి, మీ క్వాలిఫికేషన్స్కి. బయట ఎన్నో ఆపర్చునిటీస్ దొరుకుతాయిగా. నిజమే సార్, కానీ రాంబాబు గారు చాలా మంచివారు. ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నారు. ముఖ్యంగా నేను పెరిగిన అనాథ శరణాలయానికి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. అంతేకాదు, ఎక్కడికి వెళ్ళినా నాలాంటి ఆడపిల్లలకు ఇలాంటిది కాకపోతే మరోలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతూనే ఉన్నాయి సార్. అందుకని ఎన్ని చోట్ల మారగలం చెప్పండి, దేన్నైనా ధైర్యంగా ఫేస్ చేయాలి. జయంతి, మీరు కౌశిక్ని లవ్ చేస్తున్నారా? ఏంటి సడన్గా ఇలా? ఎన్ని రోజులు ఇలా మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు సార్? అది తెలుసు, మీరొక అనాథ. కౌశిక్ది చాలా సాంప్రదాయమైన కుటుంబం. ఒక అనాథని కోడలుగా అంగీకరించే గొప్ప మనసు కౌశిక్ వాళ్ళ అమ్మకి నాన్నకి లేదు. అందుకని కౌశిక్ని మనసులో ప్రేమిస్తూ ఉన్నారు. అదే సమయంలో కౌశిక్ దక్కకపోతే ఆ వేదన తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. నన్ను బాగా అర్థం చేసుకున్నారు సార్. ఫస్ట్ టైం నా మనసు విప్పి మీతో చెప్పాలనుకుంటున్నాను. కౌశిక్ దక్కలేదంటే నేను జీవితాంతం ఇలాగే ఉండిపోతాను సార్. అన్ని విషయాల్లోనూ ధైర్యంగా ఉండే మీకు ఈ విషయంలో పిరికితనం ఎందుకు? నన్నేం చేయమంటారు సార్? దయచేసి నాకేదైనా సలహా ఇవ్వండి సార్. వీలైనంత త్వరలో
కౌశిక్ని మీరు పెళ్లి చేసుకోవడం మంచిది. హలో, కౌశిక్ ఉన్నాడా? లేడమ్మా, ఆఫీస్కి వెళ్ళాడు. ఎవరో చెప్పాలా? ఏం లేదు, ఊరికే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. శ్రావణి, నేను జయంతిని. కౌశిక్ ఏంటి, చాలా బిజీయా? కొంచెం బిజీగా ఉన్నాడు. ఎవరో చెప్పాలా? ఓకే, నథింగ్, బాయ్. జయంతి, ఇలా ఎవరికి కాల్ చేయడం కన్నా డైరెక్ట్గా కౌశిక్కి ఫోన్ చేయొచ్చుగా. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, 2 రోజులుగా ట్రై చేస్తున్నాను. సరే, కౌశిక్ గురించి నన్ను ఒక్క మాటేనా అడుగుండొచ్చుగా? మిమ్మల్ని నేను. అవును, నాకు స్పెషల్ మర్యాద ఇచ్చి ఇలా ఒంటరిగానే ఉంచేశారు. ఏంటి సార్ అలా అంటున్నారు? లేకపోతే ఏమిటి, యజమాని రాంబాబు ఏం చెప్పినా ఓకే, అదే నేను చెప్తే ఎవ్వరూ ఒప్పుకోరు. అసలు నిజానికి నేను రాంబాబు ఒకే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం, కానీ ఈరోజు వాడు పెద్ద కోటీశ్వరుడు, నేను ఏమీ లేనివాణ్ణి, అంతే తేడా. అయినా మీరు చెప్పే మాటకే కదా మన కంపెనీలన్నీ కట్టుబడుతున్నాయి. బాస్ కూడా మీరు ఎస్ అంటే ఎస్, నో అంటే నో అంటున్నారు కదా. ఎందుకంటున్నాడు? నా తెలివితేటల మీద ఉన్న నమ్మకం అలాంటిది. రాత్రి పగలు అని తేడా లేకుండా 24 గంటలు కంపెనీ కంపెనీ అని నేనెంతో పాటు పడుతున్నానే, అది నా కోసం కాదమ్మా, రాంబాబు జీవితం ప్రకాశవంతం చేయడానికి. దేవుడు నన్ను ఒక కొవ్వొత్తిగా సృష్టించాడు. ఈ రాంబాబు జీవితం బాగా వెలుతురులోకి రావడం కోసం నన్ను ఉన్నత స్థానంలో ఉంచాడు. ఇప్పుడు తెలిసిందా, ఈ ఉన్నత స్థానం నా కోసం కాదమ్మా, అక్కడి నుంచి నేను అందిస్తున్న వెలుతురు కోసం. మీ మనసులో ఇంత బాధ ఉందా? ఇంకా ఎంత ఉందమ్మా, చాలా రోజులుగా ఎవరితో నేనే చెప్పుకోవాలనిపించేది. ఇవాళ నీతో చెప్పాను, ఏమీ అనుకోకు. ఇందాక నువ్వేమడిగావు, కౌశిక్ గురించే కదా? అవును సార్. నువ్వు కౌశిక్ ప్రేమించుకోవటం వాళ్ళమ్మా నాన్నకి తెలిసిపోయిందమ్మా. వాళ్ళ నాన్న ప్రొఫెసర్, అంతేకాదు వాళ్ళది సంప్రదాయమైన కుటుంబం. వాళ్ళకి నువ్వు కౌశిక్ ప్రేమించుకోవటం కొంచెం కూడా నచ్చలేదు. రాంబాబు దగ్గర పనిచేయటం మానేస్తావా, మమ్మల్ని ప్రాణాలు తీసుకోమంటావా అని బెదిరించారట. సరే, నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతాయమ్మా, నువ్వేం దిగులు పడకు. అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. జయంతి సార్, అనాథాశ్రమానికి చెక్కు డొనేట్ చేయమన్నాను, చేశావా? చేశాను సార్. అన్నట్టు స్కూల్లో పాప చదువుకోవటానికి డబ్బు కావాలని చెప్పారు, వారికి ఇచ్చేసావా? ఇచ్చాను సార్, అప్పుడే ఇచ్చేసాను. రాంబాబు, రాంబాబు, ఏమనుకుంటున్నారు మీ మనసులో? నా కొడుకు మీ బాలిస అనుకుంటున్నారా? రండి సార్, ఎందుకని అరుస్తున్నారు? జయంతి సార్, వీళ్ళెవరో తెలుసా? కౌశిక్ వాళ్ళ పేరెంట్స్. అర్థమైన వాళ్ళకి మమ్మల్ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకండి అనవసరమైన మాటలు, వచ్చిన విషయం ఒక్క ముక్కలో చెప్పి బయలుదేరండి. చూడండి రాంబాబు గారు, ఒకే ఒక్క నిమిషం ఉండండి, నాకు అన్ని పనులు సిస్టమేటిక్ గా జరగాలి. మండే గోల్డ్ కట్ చేసుకోవాలి, ట్యూస్డే టెన్నిస్ ఆడాలి, ఇలా చాలా ఉన్నాయి. నేను ఉన్న పరిస్థితుల్లో డైలీ షుగర్ లెవెల్ చెక్ చేసుకుని ఇన్సులిన్ చేసుకోవాలి. ఒక్క నిమిషం,
ఇప్పుడు చెప్పండి. నా కొడుకు కౌశిక్ ఉద్యోగాన్ని వదిలేశారు. వాడి రిజిగ్నేషన్ని ఎందుకు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు? ఎందుకంటే కౌశిక్ను వదులుకోవటానికి నేను సిద్ధంగా లేను. వాడిక్కడే ఉంటే మా బిడ్డ మాకు దక్కేలా లేడు. తల్లెవరో తండ్రెవరో తెలియకుండా నీచమైన పుట్టుకు పుట్టిన వాళ్ళకి జీవితాన్ని ఇవ్వడానికి కాదు, మేం మా కొడుకును కని పెంచింది. చూడండి, మర్యాదగా మాట్లాడండి. మా వారు అలాగే మాట్లాడతారు. నువ్వు అనాథవి, నా కొడుకుని వలలో వేసుకోవాలని చూస్తున్నావా? అమ్మా, మీరు అలాగే మాట్లాడితే నాకు మీలా మాట్లాడటం తెలుసు. అలాగే మాట్లాడతాం, ఏం చేస్తావే? నేను మిమ్మల్ని మర్యాద లేకుండా మాట్లాడతాను. కావాలంటే ఆవిడ్ని వసే అని కూడా అంటాను. విన్నారా విన్నారా, ఈ పొగరబోతుంది ఎలా మాట్లాడుతోందో చూడండి. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మీ ఇష్టానికి అరుస్తున్నారు. రాంబాబు గారు, ఈ బజారు దాన్ని సెక్రటరీగా ఎక్కడ పట్టారు? ఎంతకైనా బరి తెగించిన ఆడది ఇలాగే ఉంటుంది. ఇదిగో, మీరు ఏం మాట్లాడాలనుకున్నా నా మొహం చూసి డైరెక్ట్ గా మాట్లాడండి. ప్రొఫెసర్ గారు, మీరు పోట్లాడాలనే ఉద్దేశంతోనే వస్తే ఓకే, నేను రెడీ. ఎలా పోట్లాడుకుందాం? తెలుగులోనా, హిందీలోనా, ఇంగ్లీషా, ఫ్రెంచా, జర్మనా? చాయిసెస్ యోర్ సార్. అయ్యో అయ్యో, ఇది ఆడదేనా? ఇలాంటిది కోడలుగా వస్తే నేను ఉరేసుకుని చావాల్సిందే. మిస్టర్ రాంబాబు, ఇది మమ్మల్ని అవమానిస్తోంది. మీరు తమాషా చూస్తూ కూర్చున్నారా? మీ తప్పు కూడా ఉంది ప్రొఫెసర్ గారు. ముందుగా మీరే జయంతిని మర్యాద లేకుండా మాట్లాడారు. ఇప్పుడు మీకేం కావాలి? మీ అబ్బాయి కౌశిక్ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసి వెంటనే రిలీజ్ చేస్తాను, చాలా? ఇది ముందే చేసుంటే నీవిక్కడికి వచ్చేవాడవే కాదు. పదవై ఇక్కడికి ఎందుకు రమ్మన్నాను అంటే ఒక ముఖ్యమైన విషయం మీతో ఓపెన్గా చెప్పాలి. సార్ ప్లీజ్, ఇప్పుడేమీ చెప్పకండి. లేదు దాసు, ఇక మీదట దాన్ని దాచటం నాకిష్టం లేదు. ఆగస్ట్ 25న జరగాల్సింది జరగనివ్వండి. ఆ రోజు నేను చావాలని రాసిపెట్టుంటే దాన్ని ఎవరు ఆపగలరు? రాంబాబు, ఏమిటయ్యాను అనేది. జయంతి, నీకు గుర్తుందనుకుంటాను, ఆ రోజు పర్సనల్ కాన్ఫిడెన్షియల్ అని ఒక లెటర్ వచ్చింది. అవును, అది చదివి అలాగే సోఫాలో కూర్చుండిపోయారు. అందులో ఏం రాసుందో తెలుసా? సార్ ప్లీజ్ సార్, వద్దు. నన్ను ఆపకండి, చెప్పకపోతే నా తల బద్దలైపోయేలాగా ఉంది. ఆగస్ట్ 25న మీలో ఎవరో ఒకరు నన్ను హత్య చేయబోతున్నారు అని రాసుంది. రాంబాబు, నువ్వనేది నిజమా? అందులో ఉన్నదే చెప్పాను. ఇంకో విషయం, ఈ దాస్ అమెరికా వెళ్ళడం కోసం ఇక్కడికి రాలేదు. మీ అందరినీ కనిపెట్టి ఉండటం కోసం ఇక్కడున్నారు. ఈయన ఒక ప్రైవేట్ డిటెక్టివ్. సారీ, నన్ను క్షమించండి. మీ అందరి మీద నాకు నమ్మకం ఉంది. అయ్యగారు, మా మీద మీకు నమ్మకం ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉండడానికి నాకు భయంగా ఉందయ్యా. కిష్టప్ప,
నే చెప్పేది విను. నన్ను క్షమించండి అయ్యా, నేను వెళ్ళిపోతున్నాను. కృష్ణప్ప అయ్యా, నేను కూడా వెళ్ళిపోతానయ్యా. యూసఫ్, నువ్వు కూడా? ఈయన ఇంటికి వచ్చినప్పుడే నన్ను అనుమానించారయ్యా. అదే ఇప్పుడు నిజమైంది. మీకు తెలియంది కాదు, యావజ్జీవ శిక్ష అనుభవించిన వాడిని నేను. మీ మంచి మనసుతో నన్ను పనిలోకి పెట్టుకున్నారయ్యా. ఆ మంచి పేరుతోనే నేను వెళ్ళిపోతానయ్యా. యూసఫ్, జయంతి పణికర్, మీరైనా నన్ను అర్థం చేసుకోండి. ఇలా జరుగుతుంది అనుకుంటే నేను ఇది చెప్పేవాడినే కాదు. రాంబాబు, నేను మాత్రం నిన్ను వదిలి వెళ్ళను, కానీ ఇక ఈ బంగళాకి మాత్రం రాను. పణికర్, అందరూ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు, కానీ నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నా కోసం కాదు సార్, ఎందరో అనాథ పిల్లల్ని కాపాడాలి, అది ఇక్కడుంటేనే కుదురుతుంది సార్. మిస్టర్ దాస్, మీ సర్వీస్కి చాలా థ్యాంక్స్. ఒక్క విషయం మాత్రం చెప్తారా? ఏమిటి సార్? మీరు ఇక్కడ ఉండి తెలుసుకున్నంత వరకు నన్ను హత్య చేసే మోటివ్తో ఎవరున్నారు? ఎవరు లేరు సార్. మరి అలాంటి లెటరు ఎందుకు వచ్చినట్టు? అది మీకే తెలుసు. నాకు తెలుసా? ఏం మాట్లాడుతున్నారు దాస్? ఎస్ మిస్టర్ రాంబాబు, ఇదేంటో తెలుసా? చాలా తెలివిగా చేత్తో రాయకుండా, టైప్ చేయకుండా న్యూస్ పేపర్ లెటర్స్ని యూజ్ చేసి ఆగస్టు 25 అనే ఈ లెటర్ని ఈ కవర్లో పెట్టి పోస్ట్ చేశారు. దీన్ని మీ సెక్రటరీ జయంతి దీని మీద ఉన్న స్టాంప్ కోసం తన ఫైల్లో పెట్టుకుంది. అందులోంచి నేను తీసుకున్నాను. ముంబైలో చర్చిగేట్ ఏరియా హోటల్లో దిగారు. మీరు అక్కడున్న తేదీ, ఈ కవర్ మీద ముద్ర వేసిన తేదీ కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. అంటే నేనే రాసుకుని నేనే మీ దగ్గరికి వచ్చానా? ఎగ్జాక్ట్లీ. పంచతంత్రం కథలో ఐదారు ఆవులు కలిసికట్టుగా ఉంటే ఏమీ చేయలేని సింహం వాటిని విడదీసి సాధించినట్టు మీరు చేసింది కూడా అలాంటిదే. ఏ వెధవా కూడా ఇలాంటి పని చేయడు. కానీ మీరు చేశారే. చాలా తెలివిగా సరైన సమయం చూసి అందరినీ పిలిచి మీకు ఇలాంటి బెదిరింపు లెటర్ వచ్చిందని చెప్పాలి. అందుకు సపోర్టుగా డిటెక్టివ్ అని నన్ను చూపించి బెదిరించాలి. మీరు చాలా గ్రేట్ సార్. ఒక ప్రైవేట్ డిటెక్టివ్ని మీ ప్రైవేట్ యూస్కి తగ్గట్లుగా మార్చుకున్నారు. చూసారా, కిష్టప్ప, యూసఫ్ వెళ్ళిపోతున్నారు, ఫణికర్ ఇక మీదట ఇక్కడికి రారు, కౌశిక్ వచ్చే ఛాన్సే లేదు. నువ్వేదేదో ఊహించుకుని మాట్లాడుతున్నావు. ఊహ మాకు అవసరం, కానీ అది మాత్రమే నిజం కనిపెట్టడానికి సరిపోదు. మీ బంగ్లాకు రావడానికి మీ లెటర్ ప్యాడ్ మీద మీరు రాసిచ్చిన లెటర్ ఇది. ఇందులో ఉన్న రాయల్ ఎగ్జిక్యూటివ్ బాండ్ వాటర్ లైనే
కనిపెట్టడానికి సహాయం చేసింది. మీకు మీరే రాసుకున్న లెటర్లో కూడా అదే వాటర్ లైన్. చూడు, నీ వాగుడు ఇంతటితో ఆపు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. అంత సులభంగానా? పైన ఉందే మీ రూమ్ డూప్లికేట్ కీస్తో ఆ రూమ్ ని ఓపెన్ చేసి నేను వెళ్ళాను. అప్పుడు మీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నావు? మీ సెక్రటరీ జయంతిని మీరు ఇష్టపడుతున్నారు. నాన్సెన్స్, నాకు అటువంటి ఉద్దేశమే లేదు. అయితే ఆ జయంతి ఫోటో అక్కడ ఉండాల్సిన అవసరమే లేదే. జయంతి యూజ్ చేసిన కర్చీఫ్లు, దువ్వెన్లు, హెయిర్ క్లిప్స్లు ఇవన్నీ దాచుకొని సంతోషించాల్సిన అవసరమే లేదే. అంతెందుకు? ఒకసారి జయంతి రూమ్కి దొంగతనంగా వెళ్ళారు, అప్పటి వరకు ఉన్న ధైర్యం ఆ తర్వాత లేకపోయింది. చాలు దాస్, చాలు. నేను మిమ్మల్ని తక్కువ అంచనా వేశాను, మీరు గొప్ప డిటెక్టివ్ అని నిరూపించుకున్నారు. రాంబాబు గారు, నేను మిమ్మల్ని తప్పు పట్టను. మీ వైఫ్ ఎప్పుడో చనిపోయారు. మీ బంగ్లాకి జయంతి వచ్చే వరకు మీరెంతో స్వచ్ఛంగా ఉన్నారు, కానీ మీ ఒంటరితనం, తోడు కోసం ఆరాటం ఇవన్నీ జయంతి మీకే కావాలనిపించేలా చేశాయి. నేను వెళ్ళొస్తాను. మిస్టర్ దాస్, ముందు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి మాకు సహాయం చేశారు. కానీ రాంబాబుని హత్య చేసిన వ్యక్తి ఎవరై ఉంటారు? మీరు 10 రోజులు అక్కడ ఉన్నారు కదా, మీకు
ఎవరిపైనైనా అనుమానంగా ఉందా? అక్కడ వంటవాడు కిష్టప్ప. వంటవాడు కిష్టప్ప చాలా పిరికివాడు. సాంబార్లో కాస్త ఉప్పు ఎక్కువైందంటేనే రాంబాబు గారు ఎక్కడ తిడతారో అని భయపడేవాడు. అలాంటి వ్యక్తి ఇంత పనిచేసే అవకాశం లేదండి. మరి యూసఫ్? యూసఫ్ ఆల్రెడీ ఒక హత్య చేసి శిక్ష అనుభవించి వచ్చాడు. వాడిప్పుడు పూర్తిగా మారిపోయాడు. చీమ కూడా అపకారం చేయట్లేదు. అంతలా మారిపోయాడు. అతను కూడా ఇచ్చేసే అవకాశం లేదు. మరి పనికర్? పనికర్కి రాంబాబు గారితో చిన్నప్పటి నుంచి మంచి స్నేహం. రాంబాబు గారు ఏం చేసినా పనికర్కి తెలియకుండా ఉండదు. తన కోసం ప్రాణాలిస్తాడు. రాంబాబు గారికంటే చాలా తెలివైన వాడు కూడా. అయినా అతని మీద అనుమానం, ఒక విధంగా ఆలోచిస్తే అతని మీద అనుమానమే లేదు. అతనికి కావలసింది ప్రేమ, స్నేహం, అది మాత్రమే తెలుసు. డబ్బు, ఆస్తి కోసం ఆశపడేవాడే అయితే ఇంతకాలం ఉండేవాడే కాదు. సరే, మరి అమ్మాయి జయంతి, కౌశిక్? జయంతి, కౌశిక్ అంటే వాళ్ళ మీద అనుమానం రావచ్చు. ఎందుకంటే వాళ్ళు నూతన దంపతులు, కొత్తగా పెళ్లి చేసుకున్నారు. ఈ ఆస్తి మొత్తం తనకే సొంతం చేసుకుందామని చేస్తుండొచ్చు, కానీ వాళ్ళు కూడా అలా చేయరు. ఆ అమ్మాయి అనాథగా పుట్టింది. ఎప్పుడూ పేదరికంగా ఉండాలని ఆశపడేది. ఓహో. ఇక కౌశిక్ విషయానికొస్తే ప్రేమకు ప్రాణం ఇస్తాడు, ప్రాణం తీయడు. తీసే అవసరం కూడా తనకు లేదు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్. కానీ 5 మందిని కాదన్నారు, 6వ వ్యక్తిని మీరు పట్టుకోలేకపోయారు. అతనే అసలు వ్యక్తి. అదే మా పోలీసులకు మీకు ఉన్న తేడా. అతనెవరో మీకు చూపిస్తాను, నాతో రండి. ప్రొఫెసర్. అరే ఇన్స్పెక్టర్ గారు, రండి కూర్చోండి. ఏంటి ఇంత ఎండలో వచ్చారు? కూల్ డ్రింక్స్ ఏమైనా తీసుకుంటారా? నీ కాఫీ? ఏం వద్దు. ఏంటి విషయం చెప్పండి. ఒక చిన్న ఇన్వెస్టిగేషన్. అంతే కదండి, ఇన్స్పెక్టర్ కోసం నేను చెప్పాలి. ఇట్స్ మై డ్యూటీ. దాస్. ఇదేంటి? ఇన్సులిన్. ఇది వేసుకుంటే ఆరోగ్యం కుదుటపడుతుంది. మరి ఇది? ఇది వాడితే ప్రాణాలే పోతాయి. రాంబాబు గారి గురించి మీకు తెలుసా? మంచి వ్యక్తి, ఎవరికి హాని తలపెట్టాలనుకోడు. అయితే అతను ఎలా మరణించాడు? ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ఎవరైనా చేయించారా? అతనికి శత్రువులంటూ ఎవరూ లేరు. మీకు తెలిసి ఎవరైనా ఉన్నారా? శత్రువులంటూ? జయంతి మీద మీ అభిప్రాయం? తనొక అనాథ. తను మీ కొడుకుని ప్రేమించింది. మీరు కాదన్న రాంబాబు గారి అండతో అతన్ని పెళ్లి చేసుకుంది. ఎలాగైతేనేంటి, వాడు మాకు దూరం అయ్యాడు. ఒకవేళ మీ అబ్బాయి హత్య చేశాడా? చచ్చా, వాడు ప్రేమకి యువకుడే కాని ప్రాణాలు తీసేంత ధైర్యవంతుడు కాదు. సరే, జయంతి మీద మీ అనుమానం ఏంటి? మీరన్నట్టుగా 24 గంటలు జయంతి సెక్రటరీగా ఆయన పక్కనే ఉంటుంది. తను ఇన్సులిన్కి బదులుగా ఇంజక్షన్ని మార్చి పెట్టేసి ఉంటుంది. నా అనుమానం అదే.
ఇంట్లో ఉన్నవాళ్లే కదా చేసుంటారు. ఖచ్చితంగా, నా డౌట్, రాంబాబు గారి సెక్రటరీ జయంతే చేసుండాలి. జయంతి మీద మీ అనుమానం ఏంటి? మీరన్నట్టుగా 24 గంటలు సెక్రటరీగా రాంబాబు గారి పక్కనే ఉంటుంది. మీ ఇన్వెస్టిగేషన్స్ ప్రకారం ఇన్సులిన్కి బదులుగా ఇంజెక్షన్ని మార్చిపెట్టుండొచ్చు కదా. ఇరవై నాలుగు గంటలు తనే కదా పక్కనుంటుంది. నా అనుమానం కూడా అదేనండి, తనే చేసుంటుంది. బాగా చెప్పారు. దీన్ని ల్యాబ్లో టెస్ట్ చేస్తే డెటనస్ క్రిములు వేల సంఖ్యలో ఇందులో ఉన్నాయని తెలిసింది. రాంబాబు గారు యూజ్ చేసే ఇన్సులిన్కి బదులుగా మార్చిపెట్టారు. రోజూ రాంబాబు గారు ఇన్సులిన్ చేసుకుంటారు. ఆ విషయం బాగా తెలిసిన వ్యక్తే ఇది చేసుండాలి. అంతేకాదు, ఈ టెటనస్ క్రిముల్ని యూజ్ చేసే లెవెల్కి మైక్రోబయాలజీ గురించి తెలిసిన ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అవన్నీ తెలిసిన వ్యక్తి మీరే. మిగతా విషయాలు ఇక్కడ ఒప్పుకుంటారా లేక పోలీస్ స్టేషన్కి వస్తారా? నేనెందుకు పోలీస్ స్టేషన్కి రావాలి? హత్య చేసినందుకు రావాలి. ఇన్స్పెక్టర్, నేను హత్య చేయలేదు. అయినా నేను మా లాయర్తో మాట్లాడాలి. హేయ్, నువ్వు ఎవరితోనైనా మాట్లాడుకో. హేయ్, ముందు నేరం ఒప్పుకోరా, నిజం చెప్పరా. ఇన్స్పెక్టర్, నేను హత్య చేయలేదు. నేను హత్య చేయలేదు. రేయ్, నువ్వు ఇలా అడిగితే చెప్పావు. దాస్, చెప్పు, నిజం చెప్తావా? ఇన్స్పెక్టర్, చేస్తావా? ఇన్స్పెక్టర్, నా మాట నిజం చెప్పు. ఇన్స్పెక్టర్, లేకపోతే చేస్తావు? హత్య చేయలేదు. నేను హత్య నిజం చెప్పు. ఇన్స్పెక్టర్, చెప్పు, చెప్పు, నేను చెప్పరా, లేకపోతే అయిపోతావు. ఇన్స్పెక్టర్, నేను నిజం చెప్తున్నాను. నేను హత్య చెప్పు, చెప్పరా, అడిగేది నిన్నే. చెప్పకపోతే చేస్తా. ఇన్స్పెక్టర్, చెప్పు, నిజం చెప్పరా, చెప్పు, చెప్పకపోతే చేస్తా, చెప్పు. చెప్తాను, నిజం చెప్తాను. నన్ను వదిలేయండి ప్లీజ్. చెప్పు. నేనే చేశాను. సాయిల్ మైక్రోబయాలజీలో డాక్టరేట్ పుచ్చుకున్నాను. నా కొడుకు కలిసి రాంబాబు దగ్గర అఫీషియల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాడు. వాడికి అనాథ జయంతికి పెళ్లి చేసి రాంబాబు మమ్మల్ని అవమానించాడు. సార్, నేను కౌశిక్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అవును సార్, రేపు ఉదయం బిర్లా మందిర్ వెంకటేశ్వర స్వామి గుళ్ళో అమ్మా నాన్నలకి తెలియకుండా మేము పెళ్లి చేసుకుంటున్నాం. పెద్దలెవరూ లేరు, మీరే దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి ప్లీజ్ సార్. తప్పకుండా. ఇక మీదట జయంతి నా కూతురు లాంటిది, మీ పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను. నాన్నా, మమ్మల్ని దీవించండి. ఎప్పుడు సుఖంగా సంతోషంగా జీవించండి.
అది నేను భరించలేకపోయాను ఇన్స్పెక్టర్, భరించలేకపోయాను. నా కొడుకు నా దగ్గర నుంచి దూరం చేసిన వాడి మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను నేను. రాంబాబు రోజుకి 2 సార్లు ఇన్సులిన్ ఇంజక్షన్ వేసుకుంటాడు, దాని ద్వారానే అతన్ని చంపాలని ప్లాన్ వేశాను. అందుకే ఆ రోజు నేను బంగ్లాకి వెళ్ళాను. కొత్త సెక్యూరిటీ నన్ను ఆపాడు. రాంబాబు బంగ్లాలో లేడని చెప్పాను. నేను ఆయన ఫ్రెండ్ అని చెప్పాను. ఆయన వచ్చేదాకా వెయిట్ చేస్తానని కూడా చెప్పాను. అతనికి డబ్బులు కూడా ఇచ్చాను. డబ్బులు ఇవ్వగానే నన్ను బంగ్లా లోపలికి వదిలేశాడు. పగ తీర్చుకున్నాను ఇన్స్పెక్టర్, నా పగ తీర్చుకున్నాను. నా కొడుకు నా నుంచి దూరం చేసిన వాడి మీద పగ తీర్చుకున్నాను ఇన్స్పెక్టర్, పగ తీర్చుకున్నాను. కమిషనర్ గారు, నేను ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. రాంబాబు గారు హత్య కేసు సాల్వ్ అయింది. ప్రొఫెసరే రాంబాబుని చంపాడని అతనే ఒప్పుకున్నాడు. సార్, మీరొక విషయం గమనించారా? ఏ 25 ఆయన చనిపోతారని రాంబాబు లెటర్లో రాసుకున్నారో అదే 25 ఆయన హత్య చేయబడ్డారు.